అంగన్వాడీలతో జగన్ ప్రభుత్వం చర్చలు మరోసారి జరపనున్నది మధ్యాహ్నం మూడు గంటలకు అంగన్వాడీలను చర్చలకు ఆహ్వానించింది ఇప్పటికే అంగన్వాడీలపై యస్మా ప్రయోగించింది వైసీపీ ప్రభుత్వం మరోవైపు అంగన్వాడీలు చేస్తున్న సమ్మ ముప్పై రెండు రోజులకు చేరింది అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగియటంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది ఇప్పటికే సమ్మెలు ఆందోళనతో విజయవాడ ధర్నా చౌక్ హోరెత్తిపోతోంది దీంతో విజయవాడ వ్యాప్తంగా విధించారు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అడ్డుకుంటున్నారు ప్రయోగించిన తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్నారు అంగన్వాడీలు వేతనాల పెంపు ఉద్యోగాల భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్నారు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు జైలు భరో కార్యక్రమానికి కూడా నిర్వహించారు డిమాండ్లు పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో చేరమంటూ అంగన్వాడీలు భీష్మించుకు కూర్చున్నారు ఇక అంగన్వాడీల ఆందోళనను కట్టడి చేయటం పోలీసులకు కత్తిమీద సాములా మారింది ఏపీలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం దూకుడు చర్యలతో ముందుకు పోతోంది డూఆర్ డై అనే రీతిలో వ్యవహరిస్తోంది అంగనవాడీలు సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వానికి సలహాలిచ్చే సజ్జల ఘాటుగా స్పందించారు మున్సిపల్ అంగనవాడీల కార్మికులు సమ్మె విరమించాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు వారే బాధ్యత వహిస్తారని తేల్చి చెప్పేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు మల్లికార్జున రెండు శ్రీ అంగన్వాడీ కార్యకర్తలతో కూడా మరోసారి చర్చలకు కూడా ప్రభుత్వం ఆహ్వానించింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కూడా చర్చలు జరగనట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే సచివాలయంలో ఉన్న మంత్రివర్గ ఉపసంఘం దగ్గర కూడా చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏ వాళ్ళకి డిమాండ్లు ఉన్నాయో పదకొండు డిమాండ్లకు సంబంధించి వారు గత నెల పన్నెండో తేదీ నుంచి కూడా దాదాపుగా నెల పైగా కూడా ఆందోళన నిర్వహిస్తున్న పైసలు కనిపిస్తూ ఉంది ఇప్పటికే నాలుగైదు సార్లకు కూడా ప్రభుత్వం చర్చలు జరిపిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఏదైతే డిమాండ్లు పదకొండు డిమాండ్లో ప్రధాన డిమాండ్ జీతానికి సంబంధించిన డిమాండ్ వాళ్ళు ప్రధానంగా పెడతా ఉన్నారు దాంతోపాటు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం అమలు చేయాలంటూ కూడా వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పైసి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా మిగతా ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో చిన్న సెంటర్ నుంచి మెయిన్ సెంటర్కు అవకాశం కల్పించాలని చెప్పి అలాగే మినీ సెంటర్ నుంచి మెయిన్ సెంటర్తో పాటుగా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలంటూ కూడా అట్లాగే మట్టి ఖర్చులకు సంబంధించిన కావచ్చు అలాగే ప్రస్తుతి సెలవుల విషయం కావచ్చు అలాగే అన్నీ కూడా ఇటు దానికి సంబంధించి రిటైర్మెంట్ ఏజ్ కావడం కావచ్చు అట్లాగా మొత్తం పదకొండు డిమాండ్లను వాళ్ళు డిమాండ్తో కూడా వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్న పైసి కనిపిస్తా ఉంది దాంట్లో ప్రభుత్వం ఇప్పటికే నాలుగైదు సార్లుగా చర్చలు నిర్వహించి కూడా నాలుగు డిమాండ్లకు సంబంధించి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది దాని తర్వాత మిగతా ఏడు డిమాండ్లు అయితే ఉన్నాయో ఆ డిమాండ్లు కూడా జరిగే అవకాశం తక్కువగా ఉందంటూ కూడా వాళ్ళు ప్రభుత్వం కరాఖనిగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది అందులో భాగంగా కూడా దూకుడు స్వభావంతో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఏ అయితే అస్మా చట్టాన్ని కూడా ఉపయోగించి అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లోకి హాజరవ్వాలంటూ కూడా ఒత్తిడి చేసిన పరిస్థితి కానీ అంగన్వాడీ కార్యకర్తలు మటుకి అస్మా చట్టం ప్రయోగించినా కూడా మేము విధుల్లోకి హాజరవము మాకు ఏదైతే ఎలక్షన్ టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం నెరవేర్చి తీరాల్సిందే అంటూ కూడా వాళ్ళ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా అయితే మేము అత్యవసర సర్వీస్ కిందకి ఎలా తీసుకొస్తారు మాకు ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదు ఓన్లీ సంబంధించి జీతాలు అయితే ఇవ్వట్లేదు దాన్ని గుర్తించాలి ఆ గుర్తించడం కోసమే కదా మేము పోరాటం చేస్తుంది ఆ గుర్తించే లెక్క అయితే జీతా దానికి సంబంధించిన జీవోలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము వేతనకే పనిచేస్తున్నాం తప్పితే జీతాలకు పనిచేస్తున్నలేదంటూ కూడా వాళ్ళు చదువుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వీళ్ళతో పాటుగా వీళ్ళకి అనుకూలంగా కూడా కార్మిక సంబంధించిన సంఘాలు కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి సుమారు లక్ష ఐదు వేల మంది కూడా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన గమనిస్తూ కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మరో పక్క బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ చర్చలకు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకైతే మంత్రివర్గ మంత్రి ఉపసంహం ఎదుట చర్చలకైతే మరోసారి ఆహ్వానించిన పరిస్థితి ఉంది అయితే ఒకవైపు యస్మా ప్రయోగించినా గానీ అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు మరోవైపు ప్రభుత్వమేమో ఆల్రెడీ తొమ్మిది డిమాండ్లను పరిష్కరించాము విరమించండి మీ సమ్మెలో అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇటువంటి టైంలో మరోసారి వారి డిమాండ్లను వినిపించనున్నారు అంగన్వాడీలు సో ప్రభుత్వం గనక ఒకవేళ గనక వీరి అన్ని డిమాండ్లను పరిష్కరించలేని పక్షంలో మళ్ళీ కూడా సమ్మె కొనసాగించే అవకాశం ఉందా తప్పకుండా వాళ్ళు ఎస్మా ప్రయోగించిన రోజే అంగన్వాడీ కార్యకర్తలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎస్మా అనేది మేము అసలు ఎస్మా చట్టం కిందకి రాము అత్యవసర సర్వీసుల కిందకి రాము కానీ ప్రభుత్వం కావాలనే మమ్మల్ని ఏదో బెదిరించాలనే దూరంతోనే ప్రభుత్వం ఇలాంటి చట్టాలను అమలు చేయాలని కూడా భావిస్తూ ఉంది మేము కరాఖండిగా క్లియర్గా చెప్తా ఉన్నాం మా పదకొండు డిమాండ్లు ఏ ఉన్నాయో ఆ పదకొండు డిమాండ్లను నెరవేరిస్తేనే మా ఉద్యమాన్ని మేము ఆపు చేస్తామంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదే సమయంలో కూడా ప్రభుత్వం కూడా దానికి అంగన్వాడీ కార్యకర్తల మీద కూడా సీరియస్గా వ్యాఖ్యలు చేస్తూ ఉంది ప్రభుత్వ సహాయుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం జరిగింది మేము ఇప్పటికే పది డిమాండ్లు వాళ్ళు పదకొండు డిమాండ్లు పెట్టారు దాంట్లో పది డిమాండ్లకు సంబంధించి మేము ఒప్పుకున్నాము చివరిగా ఒక్క డిమాండ్ ఉంది అది కూడా జీతాలకు సంబంధించింది ఇరవై ఆరు వేల జీతాలు ఇవ్వాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో ప్రభుత్వం అంత బడ్డన మొయ్యలేని పరిస్థితి అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది అంతేకాకుండా దానికి సంబంధించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా మీకు జీతాలు పెంచుతామంటూ కూడా భరోసా ఇస్తున్నామని కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది దానికి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు కూడా తీవ్రంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటే ఈ ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రభుత్వం కంపల్సరీగా మాకు హామీ ఇచ్చింది ఆ హామీని ఇప్పుడు నెరవేర్చింది తర్వాత వచ్చే ఎలక్షన్ సంగతి తర్వాత చూసుకుంటామంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే విషయం అండి మరోసారి అంగన్వాడీ కార్యకర్తలు మా తన పదకొండు డిమాండ్లు ఏ ఉన్నాయో ఆ డిమాండ్లను కూడా మరోసారి మంత్రివర్గోపసంఘం ఏదైతే మరోసారి వెల్లడించే అవకాశంగా అయితే కనిపిస్తూ ఉంది శ్రీ రైట్ థ్యాంక్ యూ